దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో నా యొక్క శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని యొక్క వాక్యాన్ని ప్రారంభించుకున్నాం. ప్రేమని యేసయ్య, మహోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మీ పరిశుద్ధ పాదాలకు వందనా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. ఇక్కడ వారి దినాల్లో మీరు మా ప్రభా మేము ఎలా మీ కొరకు జీవించాలో ప్రభా మీరు దినాన్న మాతో మాట్లాడమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ దినం ప్రభా ఈ వాక్యం ద్వారా అనేకులు ఆశీర్వదించబడ్డానికి కృప చూపించండి. ఈ వాక్యం ద్వారా అనేకులు మరి అక్కడికి సిద్ధపడ్డానికి కూడా కృప చూపించండి ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా మీరు మీ యొక్క హస్తాల చాటును భద్రపరచండి, మా కుటుంబాలను కాపాడమని ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభా ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములే ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. దిన మన వాక్య భాగము విశ్వాసి అంత్య దినాలని ఎలా ఎదుర్కోవాలి అనే అంశం గురించి దినాన్ని మాట్లాడుకుందామండి. విశ్వాసి అంత్య దినాలని ఎలా ఎదుర్కోవాలి? మరి మనం అంత్య దినాలని ఎదుర్కొనే సిద్ధపాటు మనకి లేకపోతే మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందండి. ప్రతి విశ్వాసి కూడా అంత్య దినాలని ఎలా ఎదుర్కోవాలనేది మనం నేర్చుకోవాలి, నేర్చుకొని సిద్ధపడి ఉండాలి. అయితే ఎటు చూసినా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము, ఎటు చూసినా చాలా దారుణమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇవి రాకడకు గుర్తులన్నీ మనకి అర్థమవుతూ ఉన్నది. అయితే మరి రాకడకు సూచనలను కూడా మనకు అర్థమవుతూ ఉంది. లోకమంతా కూడా ఎలా ఉందంటే నోవాహు దినాల వలె చాలా భయంకరమైన పాపంతో నిండిపోయింది, అలాగే లోతు దినాల వలె మరి భయంకరమైన పాపంతో ఈ యొక్క దినాలు నిండిపోయినాయి. కాబట్టి మరి ఈ దినాల్లో విశ్వాసి ఎలా ఉండాలి అనేది మనము ఈ దినాన్ని చూద్దామండి. విశ్వాసి ఇలాంటి నవోహ దినాల వలె అలాంటి దినాలు అలా లోతు దినాలు లాంటి దినాల్లో మరి యొక్క భయంకరమైన దినాల్లో విశ్వాసి ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ప్రభు కొరకు ఎలా బ్రతకాలి అనేది మనం ఈ దినాన్ని నేర్చుకుందామండి. మొదటిగా మత్తయి సువార్త 26:40 చూస్తే ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియేనను నాతో కూడా మేల్కొని ఉండలేరా అని ఇక్కడ ప్రభువు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారండి. ఆయన మరి సిలువకు వెళ్ళే ముందు, ఆయన చనిపోవడానికి ముందు రాత్రి ఆయన శిష్యులతో ఈ మాట మాట్లాడుతున్నారు. ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళి శిష్యులను కూడా ప్రార్థన చేయమని చెప్పారు. అయితే ఆయన తిరిగి వచ్చేసరికి శిష్యులు నిద్రపోతూ ఉన్నారు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు వారితోటి, మీరు ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా. ఈ దినాల్లో కూడా చాలామంది చూస్తే ఒక గంట కూడా మరి మేల్కొని ప్రార్థన చేసేవారు కనబట్టలేదండి. చాలామంది ప్రార్థన లేమి చాలా మందిలో ఉంది, ప్రార్థన చేయలేకపోతున్నారు, మోకరించలేకపోతున్నారు, వాక్య ధ్యానం చేయలేకపోతున్నారు. కాబట్టి మరి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నారు, ఒక గడియేనను మీరు మేల్కొని ప్రార్థన చేయలేరా అని ఇది నన్ను దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఇంకా మత్తయి సువార్త 26:41 కూడా చూస్తే మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని ప్రభు మరలా వారికి చెప్తా ఉన్నారండి. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మనం కూడా శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మనం కూడా మెలకు కలిగి ప్రార్థన చేసేవారంగా ఉండాలని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. ప్రభువు సమాధి చేయబడడానికి తిరిగి లేవడానికి ఆయన సిద్ధపడతా ఉన్నారండి. ప్రార్థన ద్వారా ఆయన సిద్ధపడతా ఉన్నారన్నమాట. ముందు ఆయన ప్రార్థన చేసుకుని సిద్ధపడుతున్నారు. మనం కూడా శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మనం కూడా సిద్ధపాటు కలిగి మనం ప్రార్థన చేస్తే ఆ శోధనలో మనం చిక్కబడకుండా ఉంటామన్నమాట. అయితే ప్రభువు సమాధి చేయబడడానికి తిరిగి లేవడానికి ఆయన ప్రార్థనతో మరి సిద్ధపడతా ఉన్నారు. ఇంకా మత్తయి సువార్త 26:43 కూడా చూస్తే వారి కన్నులు భారముగా ఉండెను, అనేకులు నిద్రిస్తూ ఉన్నారు. మరలా ప్రభువు వచ్చేసరికి శిష్యులు మరలా నిద్రపోతున్నారండి. ప్రభువు చూసినప్పుడంటే వారి కన్నులు భారంగా ఉన్నాయంటండి. ఈ దినాల్లో కూడా చాలామందికి కన్నులు చాలా భారమైపోతున్నాయండి, ఫుల్గా నిద్ర అండి. కొంతమంది ఎంతసేపు చూసినా మంచాల మీదే ఉంటూ ఉంటారు, ఎక్కువ నిద్రపోతూ ఉంటారు, ప్రార్థన చేసుకోరు, వాక్యం చదువుకోరు, నిద్ర. కాబట్టి ఇవి నిద్రపోయే దినాలు కాదు, రోధించే దినాలండి ఇవి, రోదన చేసి మనం ఏడ్చే దినాలు అన్నమాట ఇవి. అయితే మనం చూస్తే మరి గత సంవత్సరం అంతా మనం చూస్తే మనుషులందరూ చాలా మరి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఇంకా భయం ఏమీ లేకుండా ఉంటున్న సమయంలో కరోనా వచ్చేసరికి ఒక్కసారి మరి ఉలుకుపడ్డారు అందరు కదండి. కరోనా వచ్చి మనల్ని ఏం చేసింది, తట్టి లేపింది.
కొంచెం భయం వచ్చింది మనుషుల్లో. మళ్ళా అది తగ్గే కొద్దీ మళ్ళా జనాలు మామూలైపోతున్నారండి. అయితే మరి రోమిలకు రాసిన పత్రిక 13:1 కూడా మనం చూస్తే, మీరు కాలము నిరిగి నిద్ర మేరుకొని వేళైనదని తెలుసుకుని అలాగూ చేయుడి అంటున్నారు. మనం అంటే కాలము ఎరగాలంట, ఇవి ఏ కాలము రాకడ దినాలా లేకపోతే ఏంటని మన కాలమును గుర్తించి కాలముని ఎరిగితే నిద్ర మేలుకొని వేళైనదని తెలుసుకుని మనం అలాగూ చేయాలి. నిద్ర మేలుకునే వేళండి ఇది, నిద్రపోయే వేళలో కాదు. మనకి ఎప్పుడు మేలుకు వచ్చినా లేచి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేశం కొరకు ప్రార్థన చేయాలి, రక్షణ లేని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, అలాగే విశ్వాసుల కొరకు కూడా, అలాగే మన కొరకు కూడా ప్రార్థన చేసుకోవాలి, మన కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే విశ్వాసి కూడా పడిపోవడానికి చాలా అవకాశాలు ఉన్న దినాలండి. కాబట్టి మనకు కలిగిన రక్షణ మనం గట్టిగా పట్టుకొని అంతం వరకు నిలబడి ఉండగలగడానికి మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. ఇది చివరి కాలమని గుర్తు ఎరగాలండి. ఇది నాలో చాలా సంఘాల్లో మనం చూసినప్పుడు రాకడ గురించిన వర్తమానాలు లేవండి. అసలు రాకడ గురించే చాలామంది చెప్పరు, కానీ రాకడ గురించిన వర్తమానాలు కూడా మన సంఘాల్లో మనం బోధిస్తూ ఉండాలి. ఎందుకంటే రాకడ గురించి తెలియకపోతే విశ్వాసి మరి సిద్ధపడి ఉండడం అనేది చాలా కష్టం. కాబట్టి రాకడ గురించి మనం అందరం తెలుసుకోవాలి. రాకడ కొరకు మనకు తెలియకపోతే చాలా ఘోరమైన స్థితి. దినాల్లో మరి జనాలు మరి ఫుల్గా మరి ఎంజాయ్ చేయడం, ఫుల్గా నిద్రపోవడం, లేకపోతే సుఖభోగాలకు మరి అలవాటు పడిపోతూ ఉన్నారు జనాలు. కాబట్టి యిర్మీయా గ్రంథంలో ఒకసారి ఒక మాట చూద్దామండి. యిర్మీయా 8:7 మనం చూస్తే, ఆకాశములకెగురు శంకుబుడి కొంగ అయినను తన కాలమునెరుగును, తెల్ల గువ్వయు మంగళ కత్తి పెట్టయు ఓది కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. అయితే పక్షులకు తెలిసిందంటే వాటి కాలం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, మరి ఏ కాలంలో ఎక్కడ ఉండాలనేది మరి ఆకాశంలోకి ఎగురు పక్షులకైనా తెలిసిందంట. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. దేవుని యొక్క న్యాయ విధిని ప్రజలు ఎరగకున్నారండి. అయితే దేవుడు చాలా బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి మనము ఆ న్యాయ విధిని ఎరగాలి. రాకడ దినాలని మనం తెలుసుకోవాలి. మరి ఆ రీతిగా మనము మరి సిద్ధపడి ఉండాలి. అయితే వాటికే కాలము తెలుస్తుంది, ఇవి చివరి గడియలని మరి విశ్వాసి తెలుసుకోవాలి. ఇప్పుడు చివరి దినాల్లో విశ్వాసికి ప్రార్థన తగ్గకూడదండి. చివరి దినాల్లో విశ్వాసికి ఎంతమాత్రం కూడా ప్రార్థన తగ్గకూడదు. నేను ఒక చిన్న వీడియో క్లిప్ చూసినప్పుడు దాంట్లో చూశానండి, మాటలు రాని మూగ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఆహారం వారి ముందు పెట్టినప్పుడు వారు మాటలు రాక సైగలతో దేవునికి ప్రార్థన చేస్తున్నారండి. మాటలు రాని మూగ పిల్లలే ప్రార్థన చేస్తున్నారు, కానీ నోరున్న వాళ్ళు, మాట వచ్చిన వాళ్ళు కూడా దేవునికి ప్రార్థన చేయలేకపోవడం చాలా విచారకరం. కాబట్టి మనం అందరం కూడా ప్రార్థన చేసేవారంగా మనము ఉండాలి. కీర్తన గ్రంథం 39:1 కూడా చూద్దామండి. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును అని కీర్తనకారుడు అంటా ఉన్నాడండి. మన పాపంలో పడకుండా ఉండాలంటే, మన నాలుగుతో మనం పాపం చేయకుండా మరి ఉండాలంటే మన మార్గాలని జాగ్రత్తగా మనము చూచుకుంటూ ఉండాలండి. ఇంకా కొరింథీయులకు రాసిన 10:12 కూడా చూస్తే, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకున్నవాళ్ళను. నేను నిలుచున్నానులే, లేకపోతే నేను పరిశుద్ధంగానే ఉన్నానులే, నేను దేవుణ్ణిలో మంచిగానే ఉన్నానులే, దేవుని రాజ్యం వెళ్ళిపోతానులే అని అనుకునేవారు కూడా అనంట పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలంటాను. ఇంకోటి మనం చూస్తే కొరింథీయులకు రాసిన 10:5 కూడా మనం చూస్తే, దేవునికి ఇష్టులుగా లేక కనాను చేరుకోలేదు. ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి ఇష్టులుగా లేక కనాను దేశం చేరుకోలేదు అంటండి. అయితే మనం కూడా దేవునికి ఇష్టలుగా లేకపోతే దేవుని రాజ్యానికి మనం కూడా చేరుకోలేము. కాబట్టి దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి. ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలంటే ఆయన చెప్పింది మనం చేయాలి, ఆయన అడుగు జాడల్లో మనము నడవాలి. ఆయన మాటకు మనము లోబడి విధేయత చూపించినట్లయితే మనము దేవుని రాజ్యానికి వారసులము అవుతాం. అయితే లోకసువార్త 12:32 కూడా చూస్తే, వీరికి రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవునికి మనకి రాజ్యము అనుగ్రహించడానికి ఆయనకి ఇష్టమైందంటండి. ఆయనకి ఇష్టమే మన అందరం కూడా ఆయన రాజ్యంలో ఉండాలని, కానీ ఆయనకి మనం ఇష్టలుగా ఉంటేనే ఆ రాజ్యంలో మనం చేరుకోగలుగుతాం. కాబట్టి ఆయనకి మనం ఇష్టలుగా ఉండాలి. తర్వాత మనం సిద్ధపడి ఉంటే మనము ధన్యులము
లేదు ధన్యురాలము. మరి చాలామంది సోకలు చెప్తారండి, అమ్మ రక్షణ పొందండి, బాప్తిసం తీసుకోండి, దేవుని యథార్థంగా మీరు జీవించండి, దేవుని రాక చాలా సమీపంగా ఉంది మనం చెప్పినప్పుడు వారు చాలా సోకలు చెప్తారు, మాకు పెళ్ళిళ్ళు చేయాలండి, పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలి, లేకపోతే మేము ఇల్లు కట్టుకోవాలి, ఇంకా ఏదో సాధించాలి, అది చేయాలి ఇది చేయాలి, అప్పుడు వస్తామండి, అప్పుడు నమ్ముకుంటామండి, అక్కడ రక్షణ పొందుతామని అంటారు. ఒకవేళ అప్పుడే నువ్వు పొందుదామని అనుకుంటే నువ్వు ఉంటావో ఉండవో నీకు తెలియదు, మనం ఏమవుతాం మనకి తెలియదు, రేపు ఏం సంభవిస్తుందో మనకి తెలియదు. ఒకవేళ దేవుని రాకడే రావచ్చు, మన పోకడే జరగవచ్చు. కాబట్టి వాయిదాలు వేయొద్దు, సాకులు చెప్పొద్దు, సమయం ఉండగానే రక్షణ పొందు. ఇది చివరి దినాలు, ఇవి అంత్య దినాలని గుర్తెరగాలి. ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథంలో 3:11 చూస్తే నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడు దేవుడు. నీకు కలిగిన రక్షణ నువ్వు గట్టిగా పట్టుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా ప్రకటన 16:16 కూడా మనం చూస్తే రక్షణ వస్త్రాన్ని కాపాడుకోమంటున్నాడు అండి. ఈ చివరి దినాల్లో అండి రక్షణ వస్త్రాన్ని మనం ఏం చేయాలంటే దేవుడు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని మనము కాపాడుకోవాలి. యోహాను సువార్త 14:3 ఉన్నాడు ఆయన, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను ఉండే స్థలంలో మీరును కూడా ఉండులాగా మళ్ళీ నేను వచ్చి నా ఇద్దరు మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను, కాబట్టి మీరు రెడీగా సిద్ధపడి ఉండమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హెబ్రీయులు రాసిన 3:37 కూడా మనం చూస్తే ఇక కాలం కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును అన్నాడు. కాలం చాలా తక్కువగా ఉందంట, ఆయన ఆలస్యం చేయకుండా రావడానికి ఆయన సిద్ధపడున్నాడు. కాబట్టి ఆయన వచ్చినప్పటికీ మనం సిద్ధపడి ఉండాలి, సిద్ధపడి లేకపోతే మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందండి. పేతురు రాసిన 2:9 కూడా మనం చూస్తే కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానములను గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చింపక అందరినూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు ఆయన అంటండి. ఆలస్యం కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నారంట, ఇంకా రాడలే ప్రభు అని ఆలస్యమని ఎంచుకున్నట్లంట. ఆయన తన వాగ్దానములను గురించి ఆలస్యం చేయవాడు కాడు కాని అందరూ రక్షణ పొందాలని దేవుడు, ఆయన దీర్ఘశాంతం గలవాడే, ఆయన ఓర్చుకొని ఆలస్యం చేస్తున్నాడే తప్ప ఆయన రావాలనుకుంటే ఒక క్షణంలో ఆయన రాగలడండి. కాబట్టి మనందరం రక్షణ పొందాలని ఆయన ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి అందరూ మారు మనసు పొందాలి, ఎవరు కూడా నరక పాత్రులుగా ఉండకూడదు అని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అలాగే మనం కూడా ఆశిస్తూ ఉన్నాం కొందరి గురించి. కాబట్టి మరి సువార్త విన్న ప్రతి ఒక్కొక్కరు కూడా, ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఇంకా రక్షణ పొందకుండా ఉండే, అంత్య దినాల గురించి ఇంకా ఆలోచన లేకుండా ఉండే అంత్య దినాల గురించి ఆలోచించండి. మరి ఒక విశ్వాసులైన వారు కూడా లోకంలోకి జారిపోకుండా పడిపోకుండా మరి కలిగిన రక్షణ గట్టిగా పట్టుకొని అంతం వరకు కూడా మరి నమ్మకంగా దేవుని రాకడ వరకు కూడా ఎదురు చూడండి. దేవుడు మనందరినీ కూడా తన రాజ్యంలో ఉండడానికి ఉంచడానికి కూడా ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవుడి మాటలు మనందరి వినికడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అందరికీ నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నానండి.